మహాసాని చంద్రశేఖర్ గారు టీడీపీ గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు గుంటూరు డెవలప్ చేశారని చెప్తున్నారు. ఆయన ఓకే సర్కార్ గారు అనుకున్నాను. థ్యాంక్ యూ. పాల్గొచ్చాను కాదు ప్రభుత్వం సరిగ్గా లేనప్పుడు మాకు ప్రభుత్వం అనేది సరైన పద్ధతిలో లేదు. రాష్ట్రం అవసరం ప్రజాస్వామ్యం అంతా తగ్గితే ఉంది, అంతా మొత్తం గంజాయి పాలే పథకాలం లేదు, పైకి పథకాలు పథకాలు ఏమన్నా మరి అండ్ కానీ ఇవన్నీ చూస్తుంటే బాగా కంపెనీలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేవు, నిరుద్యోగులు ఎక్కువ లేవు, గంజాయి మొత్తంలో ఉన్నారు. పథకాలు అంటే ఆంధ్ర మాత్రమే తప్పకుండా చంద్రశేఖర్ గారు ఇక్కడ ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే లాంగ్ అమ్మ డౌట్ లేదు, అది కనుక జరగకపోతే నెక్స్ట్ వచ్చే తర్వాత పొరపాటున వేసిపోయి మనం వద్దని కూడా ఒక అవకాశం ఉన్నది మెరుగుతుంది కదా. ఒక రోజుల్లో చిన్న చిన్న పిల్లలు ఏంటి బాబు మరీ దారుణంగా గంజా తాగి స్పర్తితో పొడవడం ఏంది రోజు చదువుకున్నారు. ఎక్కడ చూడండి మీరు ఎక్కడ బీసీఎస్సీ ఎస్టీల్లో మీరు పల్లెల్లోకి వెళ్ళి కనుక్కోండి ఎట్లాంటి పరిస్థితి ఉందో వీధిలో జరిగినప్పుడు భయపడతారు పెద్దలు. ఇది ఇప్పుడు మాట్లాడటానికి కూడా చిన్న పెద్ద గారు మర్చిపోయి తప్పు తీసుకొని మత్తులు పడిపోయి వేసుకొచ్చిన మాట్లాడుతుంది ఏం చేస్తారా? మరి దారుణంగా తయారైపోయింది యాక్సిడెంట్ కూడా పెంచు ఉండరు అన్ని గుంతలే నైట్ పూట ఇవ్వడం రాగలుగుతున్నారా? పగలే సరిగ్గా కనపడతా నైటే భద్రా టీం ఉండేది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఏమేది నైట్ భద్రా టీం తిరుగుతూ ఉండేది, చాలా మంది ప్రశాంతం నిద్రపోతూ ఉండేవి. గొడవలు గొడవలు లేవు ఆ రోజుల్లో, అందరూ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడము లేకపోతే సీఆర్ఎం ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎదురుగా నా స్థాయి లేదు, మరీ దరిద్రం పడుకోబలైన వర్గాల్లో అయితే ముస్లిమ్స్ చాలామంది కూడా మెయిన్ మత్తుకి బానిసలైతే వాళ్ళకి అర్థంగా ఏంటంటే అనవసరంగా బుద్ధి ఎంప్లాయ్మెంట్ ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు కూడా తక్కువ ఆయన ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ ఉన్నా ఏపీలో ఎక్కడ ఉండే అంత నేను ఇప్పుడు నాది ఫిక్స్ అయిపోయింది ఏం చేస్తాను 15 లక్షల రూపాయలు కానీ చేసి చెప్తాను అప్లై చేస్తాను 5 వేల రూపాయలు. అదే ఉంటే జగనన్న మాకు మంచి 5 వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు సూపర్ అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు అది కరెక్ట్? ఏదో పౌరాలు కంటే కూర్చున్నారు కానీ 5 వేల రూపాయలు కంటే కూడా చేస్తుండే ఇచ్చాడు. ఎక్కడ ఉన్నాయా 34 వేల రూపాయలు సంపాదించాల్సిన పరిస్థితుల్లో 5 వేల రూపాయలు కాదు చేసేది వాలంటీర్ తక్కువ కదా. మళ్ళీ వాళ్ళని దాని తోడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టారు వాళ్ళు సరైన సర్వీస్ అని కాదు ముందు వాళ్ళకు ఉపయోగపడుతుంది జనం ఏదన్నా అగెనిస్ట్ ఏదన్నా ఈ తప్పు జరిగింది ఉన్న ప్రస్తుత ప్రభుత్వం వైసీపీలో ఏదైనా తప్పు జరిగిందని చెప్పేవాళ్ళకి మనం వాలంటీర్ ఏ పథకం చెప్తారు భయంతో వస్తున్నారు. భయంతో బతికేది ఏంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో భయంతో బతకాల్సిన అవసరం లేదు. డెమోక్రసీ ఉన్న రాష్ట్రంలో భయంతో బతికేది ఏంటి? వాళ్ళు పథకం చెప్తారని భయపడుతున్నారు, వాళ్ళున్నా చెప్పలేకపోతున్నారు. లేదండి రోడ్డు బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఫెయిల్ అయిపోయింది, రోడ్డు ఫెయిల్ అయిపోయింది, విద్యారంగం ఫెయిల్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ చెప్పగలనా, కంపెనీలు లేవా, యువకులు ఏమో గంగా మొత్తం ఊపుతున్నారా, ఇంకేంటి పథకాలు అసలు ఎస్సీలో ఎట్టి పథకాలు మొత్తం స్పష్టం పడేసారు. యాక్సిడెంట్ కేసు అయితే ఇంట్లో ఎవరన్నా ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ 5 లక్షలు ఇచ్చారు. ఈ రోజున భర్త చనిపోతేనే భార్య కట్టారు, భార్య చనిపోయింది భర్త ఎవరయ్యా కలవం పెడుతుంది ఏం చేస్తారు? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీలో అయితే చదువుకోవడానికి లేకుండా పోయింది, సాఫ్ట్ ఫుల్ ఆపేసాడు, పీజీ యూనివర్సిటీ ఆపేసాడు. నేను అంతకుముందు డబుల్ పీజీ చేసేవాడిని, నేను బీఎడ్ కూడా చేశాను, పీజీ చేసి బీఎడ్ చేశాను, నాకు స్కాలర్షిప్ వచ్చింది, రేమ్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి రోజు ఇంకో పీజీ చేయాలంటే నేను ఫీజు కట్టాలి గవర్నమెంట్కి. గవర్నమెంట్ కాలేజీకి కూడా వాళ్ళేం పై నుంచి రీఎంబర్స్మెంట్ కట్టాలా? కాలేజీ అన్నీ కూడా వేసేస్తున్నారు స్టూడెంట్స్, మరి వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు కట్టకుండా వచ్చి చదువు చెప్పలేదు కదా, మరి లక్షలు పోసి ఏడు చదువుతారు చెప్పండి. అదే ఉంటే అమ్మ కూడా ఇస్తున్నాం పోతారు కదా, అది ఇచ్చే బాగానే ఉంది. 10 నుంచి మేము ఏం చేయాలి? మేము అడుగుతున్నా అది కరెక్ట్గా బుక్ చేసినా. అందుకనే కమిషన్ చంద్రశేఖర్ రావాలి గుంటూరులో, ఇక్కడ నాయన మనోహర్ గారు ఉన్నది గెలవాలి. పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం కంప్లీట్గా ఈ మొత్తం తీసేస్తారు. మొత్తం గంజాయి అనేది ఆకేస్తారు, రోడ్డు తగ్గిపోయింది, కొండజం తగ్గిపోయింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కంపెనీలు వస్తాయి, రాష్ట్రం రోడ్డు రవాణా